రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రియాంక గాంధీ వద్ద అరెస్ట్ ధరల పెరుగుదలలో వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేశారు అని ఒకవైపున ఆవిడ పోలీసులు చెయ్యి చేసింది మొన్నటిసారి ఇక్కడ ఆవిడ పేరేంటి రేణుకా చౌదరి సిఐని కొట్టినట్టు కానీ ఇక్కడ చేసుకొచ్చింది అన్నట్టు అది మరొక వైపున ఇవి రెండు ఎందుకు ప్రచారం అకస్మాత్తుగా వచ్చినాయి అంటే అక్కడ నేషనల్ హెరాల్డ్ విషయంలో స్వయంగా అగ్ర నేతలే ఇరుక్కుంటూ ఉండటంతో దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం దాంతోపాటుగా అయోధ్య రామాలయ నిర్మాణ శంకుస్థాపన ప్రచారాన్ని వెలుగులోకి రానియకుండా ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేటువంటి ఒక ప్రయత్నం సరే ఇది జనం అవునంటారా కాదంటారా ఎవరిష్టం వాళ్ళది అయితే అసలు నేషనల్ హెరాల్డ్ ఏంటి ఈ కుంభకోణం ఇది ఒకళ్ళన్నా వార్త డీటెయిల్డ్గా రాస్తున్నారంటే అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి సమన్లు ఇచ్చింది తప్పన్నారు ఆగ్రహించారు అన్యాయం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ని వేధిస్తున్నారన్నారు ప్రతిపక్షాలను చంపేస్తున్నారన్నారు ఇట్లాంటి పనికి మాలిన వార్తలే రాసుకొస్తున్నారు అది ప్రకటన మాత్రమే బట్ వాస్తవం ఏంటి నేషనల్ హెరాల్డ్ ఇది ఎవరన్నా రాస్తున్నారు ఇంతకుముందు నేను ఒకసారి ప్రస్తావించాను మరొకసారి అసలు ఏంటి ఈ కేసు అన్నటువంటి దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం అసోసియేటెడ్ జర్నల్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ కంపెనీకి రెండు వేల కోట్ల వరకు ఆస్తులు అంటే భవనాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెహ్రూ గారు మరో ఐదు వేల మంది స్వతంత్ర సమరయోధులు వాటాదారులుగా కలిసి స్వతంత్ర పోరాటంలో ఉపయోగపడుతుంది నేషనల్ హెరాల్డ్ పేపర్ కోసం ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించారు ద్వేషానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అసోసియేటెడ్ జర్నల్ కంపెనీ ఒక్క పేపర్లు మాత్రమే పబ్లిష్ చేయాలి ఇంకే వ్యాపారం చేయకూడదు అనే నిబంధనలతో భవనాలు నిర్మించుకుంది దీనికి ప్రభుత్వం చాలా పెద్ద నగరాల్లో విలువైనటువంటి స్థలాలు అంటే భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే స్థలాలు ఇచ్చింది ఉచితంగా ఈ కంపెనీకి తొంభై లక్షల పది రూపాయల విలువ కలిగినటువంటి షేర్లు ఉన్నాయి తొంభై లక్షల షేర్లు పది రూపాయల విలువైన అంటే తొమ్మిది కోట్ల మూలధనం అంటే ఇది నెహ్రూ కుటుంబం సొంత ఆస్తి కాదు ఐదు వేల మంది వాటాదారుల ఆస్తి రెండు వేల పదికి పలు కారణాల వల్ల అంటే మరణాలు వారసులు లేకపోవడం వంటి కారణాలతో వాటాదారుల సంఖ్య వెయ్యికి తగ్గిపోయింది రెండు వేల ఎనిమిదిలో ఈ పేపర్ మూతబడినందువల్ల సుమారు తొంభై కోట్ల పైచీలకు అప్పులు పెరిగిపోయాయి సాధారణంగా కంపెనీ దివాళా తీస్తే కంపెనీది ఏదో ఒక ఆస్తి అమ్మి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటాదారులకి పంచడం అనేటువంటి సహజంగా జరుగుతుంది కానీ ఈ నేషనల్ హెరాల్డ్ విషయంలో అలా జరగలేదు నేషనల్ హెరాల్డ్ పేపర్ని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి దానికి ఉన్న తొంభై కోట్ల అప్పు తీర్చుకునేందుకు గాను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఫండ్స్ నుంచి తొంభై కోట్లు అప్పించింది నేషనల్ హెరాల్డ్ కంపెనీకి వడ్డీ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం రాజపా రాజకీయ పార్టీ నిధులు ఇటువంటి వాటికి వెచ్చించకూడదు అయితే రెండు వేల పదిలో యంగ్ ఇండియన్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీ పెట్టారు అందుకోసమని ఆ కంపెనీ ఐదు లక్షల మూలధనంతో ప్రారంభమైంది దానికి ముప్పై ఎనిమిది శాతం సోనియాకి షేరు ముప్పై ఎనిమిది శాతం రాహుల్కి షో షేరు మిగతా ఇరవై నాలుగు శాతం షేరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆస్కార్ ఫెర్నాండస్ మోతీలాల్ వోరా సారీ ఇద్దరికి వీళ్ళిద్దరూ వాటాదారులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ మోతీలాల్ వోరా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఆస్కార్ ఫెర్నాండస్ ఇక అత్యంత సన్నిహితుడు ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని అసలు ఎక్కడా రాయలేదు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తనకి నేషనల్ హెరాల్డ్ నుండి రావాల్సిన తొంభై కోట్ల అప్పుని ఈ కొత్త కంపెనీ యంగ్ ఇండియా కంపెనీకి అసైన్ అంటే బదిలీ చేసేసింది మీరు వసూలు చేసేసుకోండి మీరు అని చెప్పేసి అంటే నేషనల్ హెరాల్డ్ కంపెనీ ఇప్పుడు యంగ్ ఇండియా కంపెనీకి తొంభై కోట్లు అప్పు చెల్లించాలి కానీ నేషనల్ హెరాల్డ్ అప్పు తీర్చే స్థితిలో లేదు కాబట్టి అప్పు బదులు తన తొంభై లక్షల షేర్స్ని ఒక బోర్డు మీటింగ్ పెట్టి మిగతా షేర్ హోల్డర్లకు చెప్పకుండా యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తండ్రికి కూడా వాటాలు ఉన్నాయి అయినా ఇలా కంపెనీ వాటాలు యంగ్ ఇండియాకి బదిలీ చేస్తున్నట్టుగా ఎవరు కూడా మాకు సమాచారం ఇవ్వలేదని ఆ రోజునే ఆయన ఆరోపించారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యంగ్ ఇండియాకి తొంభై కోట్లు బాకీ ఉంది యంగ్ ఇండియాకి ఉన్న క్యాపిటల్ ఐదు లక్షలు మాత్రమే తొంభై కోట్ల పెట్ల తీరుస్తుంది అందుకని కాంగ్రెస్ పోనీ అని పాపం యాభై లక్షలు అప్పు తీర్చండి మిగతాది రైట్ ఆఫ్ చేసుకుంటామని చెప్పేసింది ఏది ఈ జేబులో నుంచి ఈ జేబులోకి అనమాట పోనీ ఆ యాభై లక్షలు ఇండియా యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయంటే లేవు అందుకని కలకత్తాలో ఒక డమ్మీ కంపెనీ హవాలా కంపెనీ ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది ఆ కంపెనీ ఎక్కడుందో ఎవరికి తెలియలేదు జగన్ లాగానే ఈ కలకత్తా కంపెనీలు ఇలాగే చాలామందికి వారి దగ్గరే హార్డ్ క్యాష్ తీసుకుని మళ్ళీ వాళ్ళకే అప్పు ఇచ్చినట్టుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి ఒక్క శాతం నుండి రెండు శాతం కమిషన్ తీసుకుంటాయి అంటే యంగ్ ఇండియా కాంగ్రెస్కి ఇవ్వాల్సిన తొంభై కోట్లు అప్పు పూర్తిగా తీరిపోయింది నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సుమారు రెండు వేల కోట్లు విలువైనవి సోనియా రాహుల్ షేర్ హోల్డర్స్గా ఉన్న యంగ్ ఇండియా కంపెనీకి వచ్చేసినాయి అంటే యంగ్ ఇండియా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్తో సంబంధం లేదు పూర్తిగా ఇటు పక్కన సొంతది అయిపోయింది ఇప్పుడు మొత్తంగా జరిగింది సింపుల్గా చెప్పాలంటే యాభై లక్షలు ఇచ్చి నేషనల్ హెరాల్డింగ్ కంపెనీని రెండు వేల కోట్ల ఆస్తుల మీద యంగ్ ఇండియా కంపెనీ ద్వారా సోనియా రాహుల్ హక్కులు సంపాదించేశారనమాట కొసమేర్పేయండి ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు ఎక్కడ నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్లు అప్పించినట్టు చూపించలేదు ఇంకా నేషనల్ హెరాల్డ్కి ఢిల్లీలో ఉన్న ఒక్క బిల్డింగ్లో ఒక్క అంతస్తు మీదే నెలకు ఎనభై లక్షల దాకా అద్దెలు వస్తాయి చాలా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వంటివి ఈ బిల్డింగ్లో ఉన్నాయి ఇంత అద్దెలు వస్తున్నప్పుడు మరి నేషనల్ హెరాల్డ్ దగ్గర అప్పు తీర్చడానికి డబ్బులు లేకపోవడం ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఇదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం దీని మీద సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసేస్తే అరెస్ట్ నుండి తప్పించుకునేది రెండు వేల పదిహేనులో సోనియా రాహుల్ బెయిల్ సంపాదించారు ప్రస్తుతం ఇద్దరు రెండు వేల పదిహేను నుండి బెయిల్ మీదే ఉన్నారు ఈ విచారణ ఆపాలని సోనియా రాహుల్ సుప్రీంకి వెళ్తే విచారణ మీద స్టే ఇవ్వలేం విచారణకు సహకరించండి మీరు సంఘంలో పెద్ద మనుషులు కాబట్టి స్వయంగా విచారణ హాజరుకు మినహాయింపు ఇస్తున్నామని చెప్పింది ఇంకో విచిత్రం ఏంటంటే నేషనల్ హెరాలిడ్ కంపెనీ ఏజేఎల్ హెడ్ ఆఫీసు యంగ్ ఇండియా హెడ్ ఆఫీసు రెండు నేషనల్ బిల్డింగ్ బిల్డింగ్లోనే ఉన్నాయి ఇకపోతే అసలు మౌలిక ప్రశ్నలు ఏంటంటే నెలకు ఎనభై లక్షలకు పైగా ఆదాయం వస్తున్నప్పుడు తొంభై కోట్లు బాకీ నేషనల్ హెరాలిడ్ కంపెనీ తీర్చుకోవచ్చు కదా పేపర్ నడపడం ఆపేశాక ఎన్నాళ్ళు వస్తున్నా ఈ అద్దె డబ్బులు ఏమైపోయినాయి కాంగ్రెస్కి నిజంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ ప్రారంభించాలంటే ఆ తొంభై కోట్ల అప్పు ఇచ్చి తర్వాత వసూలు చేసుకోవచ్చు లేదా నెహ్రూ స్థాపించిన పేపర్ అని చెప్పి తొంభై కోట్లు మాఫీ చేసి ఉండొచ్చు అసలు తొంభై కోట్లు కాంగ్రెస్ బుక్స్లో లేనప్పుడు నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్లు అసలు ఇచ్చారా ఇస్తే ఎవరిచ్చారు అసలు నేషనల్ హెరాల్డ్కి నిజంగా తొంభై కోట్ల అప్పు ఉందా అసలు ఎం ఇండియా కంపెనీ ప్రారంభించడానికి కారణం ఏంటి చూడబోతే ఒక యాభై లక్షలతో వెనకదారులు రెండు వేల కోట్ల ఆస్తులు కొట్టేయాలనే ప్రణాళికే ఈడీ అధికారులు బట్టి అసలు నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్ల అప్పు లేదంటున్నారు ఈ మాయ ఛేదించడానికి ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ కింద పూర్తిస్థాయి విచారణ చేస్తూ అందరినీ ప్రశ్నిస్తోంది మాకేం తెలియదు అంతా చచ్చిపోయిన మోతీలాల్ వారానే చేశాడని సోనియా రాహుల్ ఇద్దరు ఈడీ విచారణ సమయంలో చెప్పారు అయితే ఏ ఒక్క కాగితం మీద వోరా సంతకాలు లేవు సోనియా రాహుల్ సంతకాలు మాత్రమే ఉన్నాయి ఈ విషయంలో బహుశా ఈ ఇద్దరికి సంబంధించి సీరియస్ కాబోతోంది కాబట్టినే ఇప్పుడు గొడవ ఇందులో విచిత్రం ఏంటంటే తాజాగా మల్లికార్జున్ ఖర్గేకి ఇది ఇచ్చారు అని చెప్తున్నారు కదా దాంట్లో ఆయనకి నోటీస్ ఇచ్చారు ఈడీ అని ఎందుకు ఇచ్చారయ్య అంటే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ మొత్తం మీదన దాంట్లో ఉద్యోగిగా అధికారికంగా ఆ పేరుతో జీతం తీసుకుంటుంది ఒక ఆయన ఒక్కడే అందుకనే దాని మీద విచారణకు రెండు అంటే పార్లమెంట్ జరుగుతుండగా విచారణకు పిలుస్తారని రచ్చ చేశారు అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఇది ఎవడు రాయుడు